మీరు ఎప్పుడైతే మెడిటేషన్ 3 to 4 చేయగలుగుతారో మీ థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఎవరి గురించి అని అనుకున్నాం అనుకోండి, వాళ్ళు అనుకుంటే వాళ్ళు 5 నిమిషాలు 10 నిమిషాలు మనకి ఫోన్ చేస్తారు. అది పవర్. శాస్త్రంతో పాటుగా మనలో కూడా సెల్ఫ్ ఇంపోజ్డ్ డిసిప్లిన్ ఉండాలి. మనం కూడా బాగా దాని మీద సబ్జెక్టు మెడిటేషను, శ్రద్ధ, దేవుడు అంటే భక్తి, అమ్మవారు అంటే భక్తి ఉండాలి. ఇదివరకు ఏమీ చదువుకొని సోది చెప్తానమ్మా అని వచ్చేవాళ్ళు కదా, వాళ్ళు ఏం చదువుకోవాలా, ఈ నాడి చదువుకోవాలా, జ్యోతి చేసుకోవాలి. వాళ్ళు స్టార్టింగ్లోనే కంచి కామాక్షి, మధుర మీనాక్షి, దుర్గా అమ్మవారు, కాశీ విశాలాక్షి అందరూ నన్ను ఇచ్చేయండి అమ్మా అని అందరినీ తలుచుకొని చెప్పేసేవాళ్ళు, టకటకా చెప్పేసేది. ఇప్పుడు కూడా మనం జ్యోతిష్యం చెప్పేటప్పుడు మనం మన ఇష్టదేవాన్ని మనసులో బాగా ప్రార్థించి నాకు గైడ్ చేయమ్మా అని చెప్పి, లేకపోతే ఏ దక్షిణామూర్తినో అలాంటి వాళ్ళని ప్రార్థించి బాగా మనం రోజు మెడిటేషన్ చేసి తర్వాత జాతకం చెప్పేటప్పుడు కూడా మళ్ళీ వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని మొదలు పెడితే అన్నీ టకటకా చెప్పేవచ్చు. చూడండి, నేను ఒక 100 150 ఉంటాయి నా వీడియోల్లో, నేను చెప్పింది తప్పని చెప్పండి. నేను 5 రాజధానులు వస్తాయని జగన్ గారు చెప్పముందు 3 నెలల ముందు నేను చెప్పాను, ఆంధ్రప్రదేశ్లో డిసెంట్రలైజేషన్ అవుతుంది, 5 రాజధానులు వస్తాయి, అమరావతి అలాగే ఉంటుంది, విశాఖపట్నం ఫైనాన్షియల్ హబ్ అవుతుంది, కర్నూలు హైకోర్టు జోన్ అవుతుంది, కడప ఇండస్ట్రియల్ జోన్ అవుతుంది, తిరుపతి ఎడ్యుకేషనల్ జోన్ అవుతుంది అని చెప్పాను. అన్నీ కరెక్ట్గా అయినాయి. ఆ తర్వాత నేను నవంబర్లో చెప్తే ఫిబ్రవరిలో 3 రాజధానులు అన్నారు. ఇప్పటికి ఆ 3 కూడా కడప అండ్ తిరుపతి ఆల్సో, వాళ్ళ దగ్గర తిరుపతిలో ఎడ్యుకేషనల్ దీని మీద 2-3 ఇన్స్టిట్యూట్ ఓపెన్ అయినాయి, కడపలో ఇండస్ట్రీస్ డెవలప్ అయినాయి, అలాగే నేను చెప్పిన 5 అయినాయి. ఈ నా గొప్పతనం అనుకునే కన్నా ఒక అద్భుతమైన శక్తి మనం నడిపిస్తుంది. ఇప్పుడు మన ట్రైన్ వెళ్తుంది కదా, పక్కన మెట్రో ట్రైన్, దేవుడు కనకరించకపోతే టపకన పడిపోయింది. ప్రతిదానికి ఒక దైవ శక్తి కావాలి మనకి, మనం నడిపించడానికి, మన వాక్కు రావటానికి కూడా దేవుడు మన ఎందు ఉండి మనల్ని ఇచ్చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మన మీద జాతకం నేను చెప్పేశానంటే కాదండి, ఈ ఇలా మన ఇక్కడ కూడా ఈ సూక్ష్మ శరీరాల్లో చాలా పెద్ద పెద్ద మేధావులు ఉంటారు, వాళ్ళంతా సూక్ష్మ శరీరాల్లో మనం అబ్జర్వ్ చేస్తుంటారు. ఎవరు చూస్తారో, తలుపేసుకున్నాం కదా, గొళ్ళెం పెట్టాం కదా, ఇంకేం చేస్తామో అనుకొని కొంతమంది రకరకాలుగా యాక్ట్ చేస్తూ ఉంటారు. మనుషులందరూ పగలున్నట్టుగా రాత్రి ఉండరమ్మా. సూర్యుడు ఉన్నంత వరకు అందరూ డిసిప్లైన్గా ఉంటారు. సూర్యుడు అట్ వెళ్ళిపోగానే టక్కన బారు షట్టర్ ఓపెన్ చేస్తారు కదా. అలాగే ఎవరు చూడలేదు అనుకుంటారు, కానీ ఈ సూక్ష్మ శరీరాల్లో చాలామంది మనం చూస్తుంటారు. మన బిహేవియర్ వాళ్ళకి నచ్చింది అనుకోండి, దే విల్ గైడ్ అస్. ఇన్ని ఎక్కడెక్కడో మనకి ఏదో సబ్జెక్ట్ మీద అనుకుంటే ఆ సబ్జెక్ట్ మీద మనకి యూట్యూబ్లో ప్రోగ్రామ్ దొరుకుతుంది, ఆ బుక్ చదువుతాం, నాలెడ్జ్ పెంచుతాం. ఈ నాలెడ్జ్ మనం ఊరకు చదువుతున్నాం, ఆయన మనకి ఎక్కిస్తుంటాడు ఇది 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 అని. అలా దైవము చాలా ముఖ్యం. దైవం ఎప్పుడు దైవాన్ని నమ్ముకోవాలి. తప్పులు చేస్తారు, ప్రతి ఒక్కళ్ళు చేస్తారు, తప్పులు చేయరు అని లేదు. తప్పులు చేసే దాంట్లో కూడా కొంచెం ఒప్పుగా తప్పులు చేయగలిగితే కొంచెం అలా చాలా బాగా ఉంటుంది. రైట్ సార్, సిగ్నేచర్స్ గురించి మాట్లాడుకుంటే డు దే రియల్లీ చేంజ్ అవర్ లైఫ్స్? 100% హ్యాండ్ రైటింగ్ అనేది మన సబ్ కాన్షియస్ మైండ్ నుంచి రాస్తాం. అసలు హ్యాండ్ రైటింగ్ అనేది చేతి రాత. మనకు చిన్నప్పుడు కాపీ బుక్స్ రాపించేవాళ్ళు. కాపీ బుక్స్ రాసినప్పుడు, మేమంతా కాపీ బుక్స్ రాసినప్పుడు మాకు ఈ టెంప్టేషన్లు, ఇసిరి కొట్టడాలు, అమ్మానాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటాలు ఇవన్నీ ఉండేవి కాదు. మేము అమ్మానాన్నంటే భయం. ఇప్పుడు 6 నెలల పిల్లడికి కూడా అమ్మానాన్నంటే భయం లేదు. ఈ స్ట్రోక్స్ అన్నీ కూడా 26 అక్షరాలు ఉండేవి కదమ్మా, అసలు యాక్చువల్గా 27 అక్షరాలు ఉండేవి, 23-22 అక్షరాలు ఉండేవి ఇంగ్లీష్లో నేను చేసిన రీసెర్చ్ ప్రకారం. మీరు కరెక్ట్ చెప్పండి అది ఇది అని అంటే నేను చెప్పలేనమ్మా, నేను చదివింది. ముందు 22 అక్షరాలు ఉండేవంట, 22, తర్వాత ఐ అక్షరం ఉండేది కదా. హిబ్రూ లాంగ్వేజ్లో 22 లెటర్స్ ఉంటాయి. ఆల్ఫా బీటా తీటా అనేది ప్రపంచంలో మొదటి సబ్జెక్ట్, అదే అవి 22 అక్షరాలు. దాని తర్వాత ఐ, తర్వాత ఐతో కొంచెం పని కావట్లేదని జేని యాడ్ చేశారు.
తర్వాత సి ఉండేది, సి బదులు సితో పాటు కే యాడ్ చేశారు. అందుకని మనకి ఇంగ్లీష్లో కూడా కొంతమంది చోట్ల సికి కేకి వాడుతుంటారు. తర్వాత వి ఉండేది, వి వి ఒక్కటే ఉండేది. వితో పని కావట్లేదని వి బదులు యు తీసుకొచ్చారు. తర్వాత డబ్ల్యూ తీసుకొచ్చారు. అంటే ఈ రెండు ఒకటి ఒకటి నాలుగు, 22 + 4 = 26. ఇంతకుముందు ఇంకొక అక్షరం ఉండేదంట, అక్షరం పోయింది అని అంటారు. నేను ఆ అక్షరం కోసం చాలా రీసెర్చ్ చేశాను, నాకు ఎక్కడ దొరకలేదు. కానీ 22 అక్షరాలు 26 అక్షరాలు అయ్యింది. ఈ అక్షరం కూడా ఒక ఆకారము, ఒక మనకి శ్రీయంత్రం లాగా ప్రతి ఒక్క అక్షరము ఒక మీనింగ్ఫుల్తో చేశారు. ఏ అక్షరం ఉంది కదా, అది ఒక పిరమిడ్ టైప్లో రాశారు. బి సి హెచ్ ఎలా రాశారు, ఏని తిరగేస్తే వి అవుతుంది కదా, అలాగే హెచ్ని తిరగేస్తే వై అవుతుంది. అలా అన్ని అక్షరాలకి ఒకదానికి ఒకదానికి కొంచెం ఇంటర్లింక్డ్ సబ్జెక్ట్. ఎంని తిరిగేస్తే డబ్ల్యూ, ఎం అంటే మెన్ను, డబ్ల్యూ అంటే ఉమెన్ కదా. అలాగే అక్షరాలు కూడా 1, 2, 3 అవన్నీ కూడా ఉంటాయి. అక్షరాలు రాయటం కూడా మేమేం రాయటం లేదండి అనొచ్చు కొంతమంది. మీరు ఇప్పుడు మేమేం రాయటం లేదు కదండి, మాకేం పని చేస్తుంది అండి, కనీసం ఫోన్ నెంబర్లను రాసుకుంటున్నారుగా. ఫోన్ నెంబర్లు కూడా 1, 2, 9 ఎలా రాయాలో నేను ప్రోగ్రామ్ చేశాను, అది చూసుకోండి. అది అక్షరాలన్నీ కూడా ఏ పద్ధతిలో ఆ పద్ధతిలో రాయటం వలన మనకి సబ్ కాన్షియస్ మైండ్కి, కాన్షియస్ మైండ్కి, మన బాడీకి, హ్యాండ్కి రిలేషన్ ఏర్పడి మనలో ఉన్న టెన్షన్స్ పోవటం, ఆలోచన విధానం రావటం. మనం కొంతమంది ఇలా పడేసి రాస్తుంటారు, ఇలా రాస్తుంటారు, ఇంట్రావర్ట్గా ఉంటారు, ఎవరితో కలవలేరు ఇచ్చేస్తారు. కొంతమంది ఇలా రాస్తారు, ముండిగా ఉంటారు. కొంతమంది ఇలా రాస్తారు, ఎక్స్ట్రావర్ట్గా ఉంటారు. అందరిలో తెలియకపోయినా ఇక్కడ రాగానే మేడం బాగున్నారా అని అడిగి చొరవ తీసుకొని మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఇంట్రావర్ట్గా రాసి మీ ఎండీ అయినా మీరు వస్తే ఎందుకు అమ్మాయి పని చేసుకుని అమ్మాయి పోయింది ఎందుకు మాట్లాడటం ఎందుకు అనుకుంటారు. అంటే ఎవరితో కలవలేరు, మానవ సంబంధాలు ఉండవు. ఇప్పుడు చాలామంది రాయటల్లా, రాయకపోవటం వల్లనే చాలా ఈ లేనిపోయిన ఇర్రెగ్యులారిటీస్ ఉండటము, డైవర్స్ రావటము, కోపాలు రావటము, ఇంట్రావర్టు రిలేషన్స్ మెయింటైన్ చేయకపోవటము, ఇవన్నీ కూడా కారణం రాయకపోవటం. సార్, ఈ మధ్య కాలంలో అంటే ఓన్లీ హ్యాండ్ రైటింగ్ మీద కూడా జాతకాలు చూస్తున్నారు, పర్ఫెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే అలా జాతకాలు చూసుకొని మ్యారేజ్ సెట్ చేసుకోవచ్చునా? ఎస్, ఇది మ్యారేజ్. ఇప్పుడు నేను ఈ దీని మీద 1995 నుంచి ప్రోగ్రామ్లు ఇస్తున్నాను. మీకు ఏమీ లేకపోయినా మీకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, వాళ్ళది అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్, అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చూసి కంపాటబిలిటీ, ఈ అమ్మాయి అసలు మామూలుగా ఈ అబ్బాయితో కాపురం చేస్తుందా లేదా, ఈ అబ్బాయి మెంటాలిటీకి ఈ అమ్మాయి మెంటాలిటీకి సూట్ అవుతుందా, మీ హ్యాండ్ రైటింగ్ చూసి మీ మెంటాలిటీ తెలుస్తుంది. ఈ మెంటాలిటీ కొంతమంది నేను చేసిన రీసెర్చ్ ప్రకారం కొన్ని కొన్ని అక్షరాలు సరిగ్గా రాయట్లేదమ్మ. చాలామంది ఎస్ అనే అక్షరము మనకి ఆంధ్రదేశంలో 50% పేర్లు ఎస్ అక్షరం మీద వస్తాయమ్మ. ఎస్ అక్షరము సరిగ్గా రాయట్లేదండి. ఎస్ అక్షరం ఎవరైతే సరిగ్గా రాయలేరో వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ చాలా బాగుంటలేదు. ఎస్ని 8 లాగా రాస్తున్నారు, కొంతమంది ఎస్ని స్ట్రెచ్ చేస్తారు, రిట్రేసింగ్ అంటారు, ఇలా రాస్తారు, పొడుగుగా రాస్తారు. మీకు బోర్డు ఉన్నట్టు చెప్పేవాడిని, అది ఈసారి నెక్స్ట్ ప్రోగ్రాంలో ఒక్కొక్క టాపిక్ మీద డీటెయిల్డ్గా ఒక్కొక్క అక్షరం చెప్దామమ్మ. రిట్రేసింగ్ రాస్తుంటారు, ప్రతి విషయాన్ని లాగుతూ ఉంటారు. ఒక విషయంతో పొద్దున కూర బాగలేదు అంటే ఇవాళ రేపు ఎల్లుండి ఆ విషయం మీదే మాట్లాడతారు, తగిన విషయాలు రిట్రేసింగ్. ఎస్ సరిగ్గా రాయకపోతే ఫ్యామిలీ లైఫ్లో చాలా ఇబ్బందులు ఉంటాయి. కొంతమంది అరుదుగా అత్తగారింటికి వెళ్ళి ఎప్పుడు పుట్టిట్లోనే ఉంటుంటారు, వాళ్ళది కూడా ఎస్ బాగా ఉండదు. అది కొంతమంది వై అక్షరం ఇలా నెగిటివ్గా రాస్తారు. వీళ్ళందరూ కూడా అమ్మకు ఫోన్ చేసి నేను విడాకులు తీసుకుంటాను, మీరు వచ్చి మాట్లాడండి, ఎప్పుడు ఫోన్ చేసినా నాకు ఏమొద్దు, విడాకులు తీసుకుంటాను. ఆ అక్షరంలో కనుక కొంత మార్పు చేస్తే నేను గ్యారంటీ 100% బ్రెయిన్లో మార్పు వస్తుంది. తప్పకుండా విడాకులు అనే పదం పోయి మ్యారేజ్ చేసుకుందాం, నేను కలిసి ఉంటాను, అన్నీ ఉంటాయి.
ముఖ్యంగా చాలామంది మేనేజర్స్ సరిగ్గా మేనేజ్ చేయలేరు. ఎవరైతే ఆ హ్యాండ్ రైటింగ్లో కొంత మార్పు చేసుకుంటారో, కొన్ని అక్షరాలు ఉండే మేనేజ్మెంట్కి, ఇది మిడిల్ జోన్ లెటర్స్ అంటారు. మిడిల్ జోన్స్ అంటే ఇక్కడి నుంచి మన బాడీ వరకు ఈ అక్షరాలు మీరు కనుక కరెక్ట్గా రాసుకోగలిగితే మీకు ఇక్కడ వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ తెలిసిపోతాయి. ఈ మామూలు నుంచి ఈ అక్షరాలు కరెక్ట్గా రాసుకుంటే తెలిసిపోతుంది. కొన్ని అప్పర్ జోన్ లెటర్స్ అంటారు టి, అన్ని అక్షరాల్లోనూ టీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీ లైఫ్లో పైకి రావాలంటే టీ అక్షరం దీనికన్నా డబుల్ రాయాలి. చాలామంది ఎస్ ఎంత రాస్తారు, ఎస్ టీ కూడా అలాగే రాస్తారు. వాళ్ళలో బైక్ వెళ్ళాలి, తెలివితేటలు ఉంచుకోవాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి, క్వాలిఫికేషన్స్ పెంచుకోవాలి, అంటే బ్రెయిన్తో ఉపయోగించి ఇంటెలెక్చువాలిటీ, ఇంటెలిజెన్సీ, ప్రోగ్రెస్ ఇవన్నీ ఉండవు. ఓకే, ఈ అక్షరం కనుక ఎవరైతే ప్యూన్గా చేయనున్నాడో రిటైర్మెంట్ కూడా ప్యూన్గా ఉంటారు కొంతమంది, వాడు ఇలాగే రాస్తాడు. కొంతమంది ప్యూన్గా రాసిన వాడు రైట్ బాగా రాసి ఇలా ఉంటాడు, వాడు 6 నెలలే ప్యూన్గా పనిచేస్తాడు, తర్వాత క్లర్క్ అవుతాడు, తర్వాత ఇంకో ఆఫీసర్ మిడిల్ లెవెల్, తర్వాత అట్లా వెళ్ళిపోతాడు. ఇది అప్పర్ లెవెల్ బ్రెయిన్కి సంబంధించింది, తెలివితేటలు, ఇంటెలెక్చువాలిటీ, ఇంటెలిజెన్స్. కొన్ని అక్షరాలు ఇలా ఉంటాయి, లోయర్. లోయర్ అంటే బొడ్డు నుంచి కింద వరకు. ఈ వై అనే అక్షరము, జి అనే అక్షరము, జడ్ అనే అక్షరము అనేది సరిగ్గా రాయకపోతే వాళ్ళకి మనీ మేనేజ్మెంట్ ఉండదు. ప్లస్ వాళ్ళు ఏ పనిలోనూ దూసుకొని వెళ్ళలేరు, మనీ వేస్ట్ చేస్తుంటారు. ఏం చేస్తామండి, ఇంటర్వ్యూకి వెళ్ళినా మాత్రం ఎవరు చూస్తారండి, ఎందుకు అనవసరంగా వెళ్ళటం, టైం వేస్ట్ అని ముందే అనుకుంటాడు. వాడు ఎలా అనుకుంటాడంటే ఇట్లా ఇలా అంటాడు, ఇలా వై కిందకి రాసినాడు, ఏమి లాభం, అక్కడ యాంకర్ మంచోళ్ళు ఉంటారా, లేదు, ఎందుకు అనవసరం టైం వేస్టు అని ముందే ఏ పనైనా. ఇప్పుడు వెళ్ళి అక్కడ కూరగాయలు తీసుకురారంటే అక్కడ వంకాయలు ఉండవమ్మా, ఎందుకు అనవసరంగా అంత దూరం వెళ్ళటం అని ముందే వీడు చెప్పేస్తాడు. వాళ్ళకి ఒక దద్దమ్మ కాదు కానీ ఒక నెగుటు. ఇలా ఎవరైతే వై ఎలా రాస్తారో ఎస్ దేంట్లో అయినా, కొంతమంది ఫస్ట్ నైట్ కూడా జరగని వాళ్ళు ఉంటారు. మా దగ్గరికి వచ్చిన వాళ్ళు 2-3 ఇయర్స్ పెళ్ళైన కూడా ఫస్ట్ నైట్ జరగని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు వై అనే అక్షరము, జి అనే అక్షరము, జే అనే అక్షరం, వాళ్ళలో లోపాలు ఏమి లేవమ్మా. చాలామంది ఏదో లోపాలు ఉంటారు, ఈ రైటింగ్ మైండ్ సరిగ్గా ఉండదు. వాళ్ళ చేత కనుక ఈ రాపిస్తే బాగుంటుంది. అన్నిటికన్నా ముఖ్యము ఈ కొన్ని మిడిల్ జోన్ లెటర్స్, అప్పర్ జోన్ లెటర్స్, లోయర్ జోన్ లెటర్స్. ఒక్క లెటర్ ఒకటే అప్పరు లోయరు కలుస్తుంది, అది ఎఫ్. సబ్స్క్రైబ్ ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు.